ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం వెల్లుల్లితో అద్భుతమైన మూడు ఉపాయాలు తెలుసుకుందాం. మనము వంటలో వాడే వెల్లుల్లి ఆయుర్వేద పరంగాను, తాంత్రిక పరంగాను, మాంత్రిక పరంగాను, జ్యోతిష్యపరంగా ఎన్నో రకాల పరిహారాలకి వెల్లుల్లి వాడుతూ ఉంటాం. మనకి ఆయుర్వేదంలో ఎటువంటి లాభాలున్నాయో తంత్రంలో కూడా అంతకు మించి లాభాలున్నాయి. ఈరోజు మనం ఈ మూడు ఉపాయాలు చాలా తేలికైనవి. ఎంత తేలికంటే, మీరు నమ్మి విశ్వాసంతో చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాన్ని మీరు చూస్తారు. ఈ మూడు ఫలితాల్లో మొట్టమొదటిది, ఎవరైతే నిత్యం కష్టపడుతూ ఉంటారు కానీ చేతిలో ధనం ఉండదు, ఎంతో కష్టపడి సంపాదించిన ధనం అప్పులకి, ఏదైనా అనవసరమైన అనారోగ్య సమస్యలతో సడన్గా ఖర్చు రావటం, అలాగే ఆ డబ్బు ఎవరికైనా వడ్డీకి ఇవ్వటం, లేకపోతే చేబుదులకి ఇవ్వటం, వాడి అగ్గొట్టడం, ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వెల్లుల్లితో ఈ చిన్న ఉపాయం చేస్తే ఖచ్చితమైన మార్పు మీకు కనిపిస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి నేను చెప్తాను. ఈ మూడు ఉపాయాలు కూడా విడివిడిగా మీరు ప్రయత్నించాలి, కలిపి కంబైన్డ్గా మాత్రం ప్రయత్నం చేయకూడదు. శనివారం నాడు చేయవలసిన ఉపాయం ఉంది, అలాగే శనివారం నాడు మిగతా ఉపాయాలు కూడా చేయవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మీరు చేస్తారో ఆ సమయాన్ని గుర్తుంచుకోవాలి, నెక్స్ట్ వచ్చే మళ్ళీ అదే సమయానికి మార్చుకోవాలి, అందులో ఎటువంటి అశ్రద్ధ చేయకూడదు, అది గుర్తుంచుకోండి. మీరు ఎవరైతే డబ్బుకు సంబంధించి, అంటే డబ్బు నిలబడటం లేదు, ఖర్చు చాలా ఎక్కువగా ఉంది, జీవితంలో డబ్బు వస్తుందో రాదో తెలియటం లేదు అని ఆడవారు కానీ మగవారు కానీ బాధపడుతూ ఉంటే ఈ చిన్న ప్రయత్నం చేయండి. వెల్లుల్లిలో ఒక రెబ్బ తీసుకోండి, ఒక్కటంటే ఒక రెబ్బ, ఇలా పర్సులో, మీరు రెగ్యులర్గా వాడే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి. ఇలా ఇది ఎప్పుడు చేయాలి, శనివారం నాడు చేయాలి. శనివారం నాడు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ స్నానం చేసిన తర్వాత దీన్ని చక్కగా పర్సులో పెట్టుకోండి, లోపలని పెట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇది మీ జేబులో ఈ శనివారం పెడితే మళ్ళీ నెక్స్ట్ శనివారం నాడు పాతదాన్ని తీసి ఏదైనా చెట్టు మొదలు పడేయాలి, మళ్ళీ కొత్తదాన్ని పర్సులో పెట్టుకోవాలి. ఇలా మీరు వారం వారం చేస్తూ ఉండాలి, దీన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. దీనివల్ల మీకు వృధా ఖర్చులు తగ్గుతాయి, మీకు ధనం ఆకర్షింపబడుతుంది. రెండవది ఏంటంటే, ఏదైతే మీ ధనానికి మీకు కనుక ఏదైనా దిష్టి దోషాలు ఉండి, ధనానికి గనక దిష్టి తగిలి ఉన్నా, ఆ దిష్టిదోష ప్రభావం మీ మీద పనిచేయకుండా ఉంటుంది, మీ చేతిలో డబ్బు నిలబడుతుంది. హ్యాండ్ బ్యాగ్లో ఆడవాళ్ళు పెట్టుకోవచ్చు, మామూలుగా మాకు బ్యాగ్ వాడి అలవాటు లేదు, కవర్లో పెట్టుకుంటామంటే దాంట్లో కూడా వెళ్ళి బయరబ పెట్టుకోవాలి. ఇది శనివారం నాడు చేయండి, శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇది మొదటిది. రెండవది, ఒక రెండు రెబ్బలు తీసుకోండి. రెండు అంటే రెండు, నేను చూపిస్తాను. ఇలా రెండు రెబ్బలు తీసుకోండి. రెండు రెబ్బలు తీసుకొని మీరు ఏం చేస్తారంటే, ఇలా ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకొని దీన్ని చక్కగా మూటగా కట్టండి, మూటగా, ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టి ఈ రెబ్బలు కట్టిన మూటని మీరు ధూపము దీపము చూపించి మీ పూజామందిరంలో పెట్టి చూపించి దీన్ని మీరు ఏం చేస్తారంటే, ఎక్కడైతే మీరు డబ్బు దాస్తారో ఆ డబ్బు దాసే బీరువా కానీ, కబోర్డ్ కానీ, ఏదైనా సరే లాకర్ కానీ, దాంట్లో ఒక పక్కన పెట్టించండి. దీన్ని మీరు ఒక నెల రోజుల తర్వాత తీసి ఏదైనా చెట్టు మొదలు పడేయండి, మళ్ళీ నెలకు ఒకసారి మార్చుతూ ఉండండి. రెండు వెల్లుల్లి రెబ్బలు, ఇది ఇంటిలో ధనం నిలబడటానికి మీ బీరువాలోనూ లాకర్లో పెట్టిన డబ్బు పెట్టినట్టే వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో రెండు రెబ్బలతో ఈ విధంగా చేయండి. ఇది రెండవది. మూడో చెప్తాను, ఎవరైనా సరే ఇంటిలో కానీ బయట కానీ వ్యాపారం చేస్తున్నారు, వ్యాపార సంస్థల్లో కానీ మీకు గిరాకీ లేదు, డబ్బు రావడం లేదు, ఒక ఐదు వెల్లుల్లిపై రెబ్బలు తీసుకోండి. మీరు ఎలాంటి క్లాత్ అయినా పర్వాలేదు, అంటే తెల్లదైనా ఎర్రదైనా
ఎలాంటి క్లాత్ అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. పసుపు కలర్ క్లాత్ అయినా వాడవచ్చు, ఇలాంటి తెలుపు కలర్ క్లాత్ అయినా వాడవచ్చు. మీరు ఏం చేస్తారంటే తెల్లటి చూపిస్తాను మీకు నేను. ఇలా 5 రెబ్బలు పెట్టండి. 5 రెబ్బలు పెట్టి మూటగా కట్టి దీనిని మీ షాపు పైన కట్టండి. ఎప్పుడు కట్టాలి? శనివారం నాడు ఉదయం నుంచి రాత్రి పడుకునేలోపు మీరు ఎప్పుడైనా ఇలా షాప్ పైన, అంటే బయట షట్టర్ పైన కట్టాలి. ఒకవేళ మీకు ఇది ఎప్పుడు మార్చుకోవాలనుమాని వస్తుంది, దీన్ని మీరు నెలకి ఒక్కసారి మార్చండి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, వెల్లుల్లిపాయ దండలుగా చేసి కూడా కట్టుకోవచ్చు. అలా మీరు కట్టలేని వారు, ఇంటి దగ్గర వ్యాపారం చేసేవారైనా సరే ఇలా చిన్న మూటగా కట్టి కట్టండి. మీ జీవితాన్ని మార్చేస్తుంది. వెల్లుల్లిపాయలో ఆ శక్తి ఉంటుంది. డబ్బు సంబంధించి, డబ్బు మీకు దూరంగా ఉన్నా, డబ్బు రాకపోతూ ఉన్నా, మీరు ఈ చిన్న ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందవచ్చు. ఖర్చు లేని విషయం, ఎందుకంటే మన వంటగదిలో ఉండే ఒక పదార్థం విశేషమైన శక్తి కలిగి ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.